చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహిస్తున్న పల్లెపాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని చోట్ల సభా సమావేశాలు నిర్వహించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్లప్పుడూ కుప్పం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న భరత్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు, 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతవరకు సహకరించారని ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా చూస్తున్నారని, అమలు చేస్తున్నారని తెలిపారు. ఈసారి భరత్ను కుప్పం నుండి గెలిపిస్తే తనను మంత్రి చేస్తామని, ఆ పదవితో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని తెలిపారు. పరిస్థితి మన భారత్ గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలా సీనియర్ నాయకులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు రెడ్డప్ప గారు, వారు కూడా ఇంకొక పర్యాయం మీ మద్దతు కోరి తిరిగి మళ్ళా పార్లమెంటుకు మీరు గెలిపించి పంపించాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. ఇంకా మీద మీద చాలా మంది పెద్దలంతా ఉన్నారు. ప్రధానంగా ఈ మధ్య శాసనమండలి సభ్యుడై మన ముందుకు వచ్చిన చాలా పెద్ద డాక్టరు, తిరుపతిలో రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, పోకల అశోక్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు గుర్తుండు ఏదో ఒకటో వారో చెప్పగలుగుతాం, కానీ అన్ని పథకాల గురించి చెప్పాలంటే మాకు గుర్తుండదు ఎంత సీనియర్ నాయకుడైనా కూడా. దాంట్లో ప్రధానంగా మీకు తెలిసింది, మీ రుణాలన్నీ మాఫీ చేసేదానికి ఏర్పాటు చేసిన ఆసర, మీ బిడ్డలు చదువుకునేదానికి, మీరు స్కూల్ పంపించేదానికి మీకు ఇస్తామన్న అమ్మఒడి, మీ పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద ఇలాంటి పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చిరకాలం గుర్తుండేలాగా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు చేపట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నారు, మీరు చెప్పాలా లేదా? చిత్తూరు జిల్లా కుప్పంలో